హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా బ్యాక్ కవరు ప్లస్ స్క్రీన్ ప్రొటెక్టర్స్ ఆర్డర్ పెట్టాను అమెజాన్లో నుంచి వచ్చేసాయి ఈరోజు మనకు అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను ఈ రెండు మనకు ఇండియన్ రూపీస్లో మూడు వేల రెండు వందలు పడ్డాయి అంటే ఫార్టీ డాలర్స్ పడ్డాయి ఒకటి స్క్రీన్ ప్రొటెక్టరు ఒకటి వచ్చి బ్యాక్ కవరు బ్యాక్ కవర్ వచ్చి మనకు స్పైజన్ బ్రాండ్ తెప్పించాను స్పైజన్ బ్రాండ్ చాలా మంచి బ్రాండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మీరు కావాలంటే మీరు అమెజాన్లో వెళ్ళి చూడొచ్చు స్పైజన్ అని కొడుతునే మీకు బ్యాక్ బ్యాక్ కేసెస్ అన్నీ కనిపిస్తాయి ఈ స్క్రీన్ ప్రొటెక్టర్స్ వచ్చి చైనా బ్రాండ్ అది మనకు మూడు కెమెరా ప్రొటెక్టర్స్ మూడు స్క్రీన్ ప్రొటెక్టర్స్ వస్తాయి దీంట్లో టెంపర్ గ్లాస్ కాదు అది స్క్రీన్ ప్రొటెక్టర్ జస్ట్ ఈ రెండు తెప్పించాను మనకు దగ్గర దగ్గర డెలివరీ చార్జెస్ అంతా కలిపి మూడు వేల రెండు వందలు పడింది చెప్పినట్టుగా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బాక్స్ బాక్స్ అయితే సింపుల్గా ఉంది లోపల మళ్ళీ ఏం లేదు జస్ట్ ఒక కవర్ ఉంది దాంట్లో బ్యాక్ బ్యాక్ కేస్ ఇచ్చాడు అంతే చూడొచ్చు ఇది స్పైజన్ బ్రాండింగ్ దాని డీటెయిల్స్ అవి ఇవి ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు స్పైజన్ బ్యాక్ కవరు చాలా బాగుంది క్వాలిటీ వెనకాల చూడొచ్చు మీరు స్పైజన్ లోగో అది కింద కట్స్ ఇవన్నీ నీట్గా చాలా బాగా ఫిక్స్ అయ్యేటట్టుగా కట్ చేశారు చూడచ్చు క్లీన్గా ఉంది అంతా చాలా క్వాలిటీగా ఉంది కెమెరా కట్స్ ఇవన్నీ ప్రాపర్గా కట్ చేసి ఉన్నాయి మనకే ఇబ్బంది అయితే ఉండదు అంతా చాలా హెవీగా ఉంది హెవీగా అంటే చాలా రిచ్గా రిచ్ లుక్ ఉంది దీంట్లో సైడ్స్ చూస్తే మనకు పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఇచ్చాడు ఇక్కడ చూస్తే కెమెరాకి కొంచెం ప్రొటెక్షన్ కోసం కొంచెం బంప్ లాగా ఇచ్చాడు ఇది స్పైజన్ లోగో డిజైన్ సేమ్ మీకు స్పైజన్ అన్ని దానిలలో స్పే సేమ్ వస్తుంది డిజైన్ ఇక్కడ చూడొచ్చు కార్నర్లో కొంచెం బంప్ లాగా ఇచ్చాడు కింద పడినప్పుడు మనకు మా ఫోన్ ఏం కాకూడదు అని చెప్పి ఇది లోగో ఇది స్పైజన్ సేమ్ ఉంటుంది డిజైన్ అన్ని స్పైజన్ కవర్స్లలో మీకు లోపల చూస్తే బటన్స్ చాలా నీట్ గా ఉన్నాయి బటన్స్ మనకు ప్రెస్ చేయడానికి కూడా బాగున్నది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది నాకైతే క్వాలిటీ నచ్చింది చాలా బాగుంటుంది ఫోన్కి వేసి చూపిద్దామని చెప్ చూస్తే నేను కెమెరా ఇదే ఫోన్తో నేను వీడియో షూట్ చేస్తున్నాను అందుకు వేసి చూపించలేను ఇప్పుడు నీకు స్క్రీన్ గార్డ్ చూసి చూపిస్తాను అందరికీ ఇవి స్క్రీన్ గార్డ్స్ మూడు స్క్రీన్ గార్డ్స్ ఉంటాయి దీంట్లో మూడు కెమెరా ప్రొటెక్టర్స్ ఉంటాయి మనకు కెమెరా ప్రొటెక్టర్స్ అయితే నేను యూజ్ చేయలేను కవర్ చేసినప్పుడు వితౌట్ కవర్ కెమెరా ప్రొటెక్టర్స్ అయితే యూజ్ చేయగలుగుతాను మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది మొత్తం కిట్ కిట్ ఉంటుంది మనకు మనమే ఎట్లేసుకోవాలి వేసుకోవాలి ఏమేమి యూస్ అవుతుంది దీంట్లో అంతా వాడు ఇస్తాడు ఇది చూడొచ్చు కెమెరా ప్రొటెక్టర్ ఇది మనకు బ్యాక్ కవర్ యూజ్ చేయనప్పుడు ఈ కెమెరా ప్రొటెక్టర్ డైరెక్ట్ గా దాని మీద చాలా మందంగా ఉంది చాలా మందంగా ఉంది అండ్ మనకు దీన్ని దీన్ని దాని మీద ప్లేస్ చేసినప్పుడు కెమెరా ప్రొటెక్టర్ని మనకు కెమెరాస్ అనేవి క్లీన్ గా కనిపిస్తాయి ఇది చిన్న కవరు క్లాత్ ఇది క్లీన్ చేయడానికి స్క్రీన్ని ని స్క్రీన్ గార్డ్ వేసే ముందు స్క్రీన్ క్లీన్ చేయడానికి చిన్న క్లాత్ ఇది ఇంకోటి స్క్రీ కెమెరా ప్రొటెక్టర్ ఇది సేమ్ అలాంటిదే మొత్తం మూడు సెట్లు ఉన్నాయి దీంట్లో మూడు కెమెరా ప్రొటెక్టర్స్ మూడు స్క్రీన్ గార్డ్స్ ఈ మూడు మూడు ఎందుకు ఇచ్చాడంటే ఒకవేళ రాకపో మనకు వేయడానికి రానప్పుడు ఇబ్బంది లేకుండా ఇది చూడొచ్చు ఆల్కహాల్ వైప్ ఇది స్క్రీన్ క్లీన్ చేయడానికి ఇంకోటి ఇది చిన్న కార్డ్ లాగా ఉంది స్క్రీన్ మీద గాడ్ వేసిన తర్వాత ప్రొటెక్ట్ వేసిన తర్వాత బబుల్స్ లేకుండా అలా రుద్దడానికి ఇది ఆల్కహాల్ వైప్ ఇంకోటి ఇచ్చాడు క్లీన్ చేయడానికి ఇది చూస్తే చిన్న రబ్బర్ లాగా ఉంది ఇది ఎందుకంటే మనకు స్క్రీన్ ప్రొటెక్ట్ వేసేటప్పుడు కింద పెట్టి దాని మీద ఫోన్ పెట్టడానికి జారకుండా ఉండడానికి గ్రిప్పివ్వడానికి ఇది ఇది చూస్తే ఇది స్క్రీన్ ప్రొటెక్ట్ చేయడానికి చిన్న టూల్ ఇది ఇది వచ్చి మన పోర్ట్లో వెళ్ళిపోతే ఛార్జింగ్ పోర్ట్లో ఇన్సర్ట్ చేయాలి ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత స్క్రీన్ ప్రొటెక్టర్ మనం ఈజీగా అప్లై చేయొచ్చు స్క్రీన్ మీద ఇది యూజర్ మాన్యువల్ ఇది ఎలా మనకి గైడ్ లైన్స్ అన్నీ ఉన్నాయి ఎలా వేయాలి స్క్రీన్ ప్రొటెక్టర్ అంతా నీట్గా బబుల్స్ లేకుండా ఇవి స్క్రీన్ ప్రొటెక్టర్స్ ఇవి మనకు స్క్రీన్ ప్రొటెక్టర్స్ మనమై మనం వేసుకోలేము ఈ దీనికి బాగా టూల్ ఇచ్చాడు టూల్స్ అన్ని ఇచ్చాడు అన్ని సరిపోయే టూల్స్ అన్ని ఇచ్చాడు కాబట్టి మనం నీట్గా వేసుకోవచ్చు ఇది ఏదైతే ఉందో ప్లాస్టిక్ది అది పోర్ట్లో ఛార్జింగ్ పోర్ట్లో పెట్టేయాలి ఫోన్లో అండ్ ఇవి ఇది ఇలా ఫిక్స్ చేయాలి ఇలా ఈ ప్లాస్టిక్ది ఉంది కదా దాంట్లో ఆ స్క్రీన్ ప్రొటెక్టర్ పేపర్లో ఇలా ఫిక్స్ చేసేసి మనము ఇక్కడ చూడొచ్చు మీరు పుష్ వన్ అని ఉంది కదా స్క్రీన్ ప్రొటెక్టర్ మీద సేమ్ ఆ డైరెక్షన్స్ యూస్ చేసి మనము దాన్ని కార్డ్తో పుష్ చేయాలి పుష్ చేసినప్పుడు మీకు స్క్రీన్ ప్రొటెక్టర్ వచ్చి దాని మీద స్క్రీన్ మీద ప్లేస్ అవుతుంది ఇది ఏదైతే హోల్ ఉందో అది కెమెరా వరకు రావాలి ప్రాపర్గా అలైన్మెంట్ వస్తుంది ఆ తర్వాత స్క్రీన్ మీద స్క్రీన్ ప్రొటెక్టర్ ప్రాపర్గా ఫిక్స్ అవుతుంది సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్